అసెంబ్లీ మీద ఒట్టేసి చెప్తుండా, ఈ మర్డర్ నా కొడుకు చేయలే. యువరానర్, పోయేది ఎమ్మెల్యేలే కదా అని అసెంబ్లీ మీద ఒట్టేసి చెప్తున్నారు. అయినా ఫాదర్ ఉన్నాడు, కింద కాదర్ ఉన్నాడు. నేను చెప్పేది కోన్రి, ఆ పోరిని ఈ కమలాసన్ గారు చంపిండు. ఈ పట్టుకొని నేనే పోలీసులకు అప్ప చెప్పినా. నేను అంగీకరిస్తున్నావా అన్న చెప్పిండు కదా గంతే. కమల్ హాసన్ నేరం అంగీకరించినందువల్ల అతని మీద కేసు ఫైల్ చేయవలసిందిగా పోలీసు వారిని కోరుతూ మధుసూదన్ ని నిర్దోషిగా విడుదల చేయడమైనది. న్యాయస్థానం నిన్ను నిర్దోషి అని చెప్పి ప్రపంచంలో తిరిగే హక్కు కల్పించుండొచ్చు, కానీ ఇది పవిత్రమైన విశ్వవిద్యాలయం, ప్రపంచ మేధావులు తయారయ్యే పుణ్యస్థలం. ఇక్కడ నిన్ను అడుగు పెట్టబడి కోర్టు నన్ను నిర్దోషం చెప్పింది. నే గెలిచిన న్యాయం గెలుస్తుందన్నమాట నిజం, కానీ గెలిచేదంతా న్యాయం కాదు. ఈ కుళ్ళు వ్యవస్థలో జరిగే అన్యాయాలు అక్రమాలు చూసి చూసి న్యాయదేవత కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయో నెత్తురే కారుతుందో కళ్ళగంతలు విప్పితే కదరా తెలిసేది. ఏంది నకరాలు చేస్తున్నావు? మధుసూదన్ ఇంకా ఎవరన్నా చూసినావా? చూశాను రా బివ్వకు. పోలీసులు చూసి రౌడీలు భయపడాలి, రౌడీలను చూసి పోలీసులు లాఠీలతో రెచ్చిపోవాలి. కానీ ఇక్కడ రౌడీలు పోలీసులు అన్నతమల్లా ఒక హంతకుడికి బాడీగా అట్లా వచ్చారు, అప్పుడే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. వీళ్ళకి ఎలాగూ సిగ్గు శరంచీవు నెత్తురు ఏమీ లేవు. నీకేమైందయ్యా? నువ్వు రీసెర్చ్ స్కాలర్ అని నీ భవిష్యత్తు నాశనం చేయడానికి ఇష్టం లేక ఊరుకుంటున్నాను. తప్పుకో. గొట్టాలకు భయపడడం తెలంగాణ గడ్డ మీద పుట్టిన గడ్డి పరకకు కూడా అలవాటు లేదు. మీరు తప్పుకోరు సార్, కొడుకుని కథం చేసి క్లియర్ చేస్తాం. ఏమిట్రా నువ్వు క్లియర్ చేసేది? ఒక్క తన్ను తంటే నువ్వు నీ కథరు పైన మీ ఫాదర్ తో కలిసిపోతాను. అది మన రాజ్యాంగం, న్యాయశాస్త్రం, శిక్షాస్మృతి, భారతం, రామాయణం, భాగవతం, ఖురాన్, బైబిల్, ఇది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం, ఈ ఉపనిషత్తులు. భారతీయులందరూ నెత్తి మీద పెట్టుకుని పూజించే ఈ పవిత్ర గ్రంథాలను కణతో తొక్కుంటూ వస్తావా? చిరబాబు, 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 కాలేజీలో నిన్ను రానియనందుకు వాకౌట్ చేసామన్నాడు మీ నాయన. హలో, ఇది అసెంబ్లీ కాదు వాకౌట్ చేయడానికి, విశ్వవిద్యాలయం. ఈ రోజు నుంచి వాడికి లాకౌటే. పోయింది మొత్తం ఇజ్జత్, పోయింది. ఇంట్లో పెండ్లాని గట్ట చూపించాలి ముఖం. పెండ్లాని ముఖం చూపించు సరే సార్, ఉంచుకున్న గట్ట చూపిస్తాం మొక్కం. రేపొద్దున అసెంబ్లీలో స్పీకర్ గట్ట చూపిస్తాం మొక్కం, ఊళ్ళో పబ్లిక్ గట్ట చూపిస్తాం మొక్కం. అరే మన ఇంటికొక్క రోజు 10 మందిని కలిసి ధైర్యంగా రోడ్ల పడి తిరుగుతాడా? చేస్తే అసెంబ్లీ ముందు వేస్తారు సార్కు సంఖ్యలు. తప్పుడు ఈ టీవీ, జమిని టీవీ తీస్తారు. ఇక సిటీ కేబుల్ ఒకటి ఉన్నారు కదా, దాని అయితే అస్సలు వదలరు. పోయిందో గాడినే నేను చదవాలి. ఏంద్ర నీ ఇజ్జత్ పోయిడిది? 10 మంది రౌడీల్ని 25 మంది పోలీసు వాళ్ళని ఇచ్చి పంపితే ఆ అడింగో నెక్క వెనక్కి తిరిగి వచ్చినావు. ఏడో తను చదువుకోబో. నే వేరే యూనివర్సిటీలో చదవా. అవు సార్, మన మధుసూదన్ ను వాడు క్యాంపస్ లో అడుగు పెట్టనియలే. దా శివాజీ గారిని క్యాంపస్ లో అడుగు పెట్టకుండా నేను చూస్తా. పైన ఫాదర్ ఉన్నాడు, కింద కాదర్ ఉన్నాడు. అబ్బే శివాజీ, అయిపోయినవురా.